జిల్లాలో 112 పోలింగ్ స్టేషన్లలో సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ విశాఖ జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నుండి పోలింగ్ సరళిని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పర్యవేక్షించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు పివిఎన్ మాధవ్, సీతంరాజు, సుధాకర్, వేపాడ చిరంజీవిరావు, డాక్టర్ రామప్రభ, కొనతాల శ్రీనివాస్ తదితరులతో పాటు ప్రజాప్రతినిధులు, గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగిందని అధికారులు తెలియజేశారు. లోపలికి వెళ్లేటప్పుడే ఆధార్ కార్డు, తర్వాత ఓటర్ స్లిప్ ఏదన్నా ఐడెంటిటీ ఉందా అనేది వెరిఫై చేసిన తర్వాత ఆ పోలింగ్ ఆఫీసర్స్ ఆ పేరు అది చూసి చాలా సిస్టమేటిక్ గా డిగ్రీ సర్టిఫికేట్స్ వెరిఫై చేయలేదు కదా చాలా మంది. అది అంతకుముందు వాళ్ళు బుక్ లోకి ఓటర్ లిస్ట్ ప్రిపేర్ అవ్వకముందే అవన్నీ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేసేదానికి అవకాశం లేదు. సో ముందే చేసుకుంటుంటే బాగుండేది. మరి చాలా మందికి డిగ్రీలు లేని వాళ్ళు కూడా ఆ దొంగ ఓటర్లు కింద నమోదు అయ్యారని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది వెరిఫికేషన్ లోనే తేలాలి. కానీ ఇప్పుడు వెరిఫై చేసే దానికి అవకాశం లేదు. స్టార్ట్ అయింది. ఇప్పటికే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా పెద్ద ఎత్తున జనాలు క్యూలైన్లో ఉండి చాలా ప్రశాంతంగా వారు తమ ఓటు వినియోగిస్తున్నారు. ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ అన్ని చోట్ల కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా సమస్యాత్మక ప్రాంతాలుగా ఎవరైతే ఎక్కడైతే గుర్తించామో అక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా సీనియర్ ఆఫీసర్స్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినట్టు సమాచారం లేదు. 8 గంటల నుండి ఇప్పటికి 10 గంటలు అయినట్టు 2 గంటల్లోనే చాలామంది ఉన్నారు. ఇప్పటికీ క్యూలైన్లో కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా క్యూలైన్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా చాలా డిసిప్లైన్డ్గా తమ ఓటర్ని వినియోగించుకొని వెళ్ళడం జరుగుతుంది. వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవని తెలియజేయడం జరిగింది. కంప్లైంట్స్ వాటి మీద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ కూడా చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పట్టభద్రులందరూ, టీచర్లైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, ఇతర వృత్తుల్లోని వారైనా అందరూ దయచేసి తప్పక ఓట్ చేయాలని ప్రార్థన. నేను ఇక్కడ 1 సంవత్సరం క్రితం ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న దగ్గర నుంచి నేను ఇక్కడే ఓటర్గా నమోదు అవ్వటం జరిగింది. సో ఈ ఎన్నికల్లో కానీ, రానున్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఇక్కడి నుంచి నేను ఓటర్గా ఉండబోతున్నాను. ఇదే నా స్థిర నివాసం.